టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి అవమానం కంటే పార్టీలోని లుకలుకలే పరువు తీసే విధంగా మారిపోయాయని చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేసినేని నాని తీరు ఆయన్ను తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయవాడ ఎంపీగా విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు కేసినేని నానికి ఆ పార్టీ నేతలతో పొసగడం లేదు. లోక్సభలో పార్టీ విప్గా చంద్రబాబు నియమిస్తే తిరస్కరించిన సంగతి తెలిసిందే. అదే సందర్భంలో పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే పోస్టు పెట్టి తీవ్రమైన చర్చకు కేసినేని నాని దారితీశారు. కేసినేని నాని అక్కడితో ఆగిపోలేదు. ఇవాళ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. ఈసారి నేరుగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావును టార్గెట్ చేశారు. కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి అంటూ హాట్ పోస్ట్ పెట్టారు. ఓవైపు దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూనే మరోవైపు కొడాలి నానిపై సెటైర్లు వేశారు. ఇప్పుడు ఈ ఫేస్బుక్ పోస్ట్ ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నుంచి గెలిచిన కొడాలి నాని టీడీపీ నేత దేవినేనికి కృతజ్ఞుడిగా ఉండటమేంటి అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ కేసినేని నాని టార్గెట్ ఎవరు? చంద్రబాబా? పార్టీ నేతల? పార్టీ మారాలనే ఆలోచనలో కేసినేని నాని ఉన్నారనే దాంట్లో నిజమెంత? ఈ ఎదురుదాడి వెనుక లెక్కలేంటి అనే ప్రశ్నలు సహజంగానే రాజకీయ వర్గాల్లో తెర మీదకు వస్తున్నాయి. ఇంతకీ ఈ పోస్టుపై దేవినేని ఉమ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. అయితే కేసినేని నాని ఇవాళ ఫేస్బుక్ పోస్టుల లెక్కేంటో అర్థం కావడం లేదంటున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ శ్రీశ్రీ కవిత్వంలోని వ్యాఖ్యలను పోస్టు చేశారు. మరి కేసినేని పోరాటం ఎవరిపైనా, టీడీపీ నాయకత్వంపైనా, కృష్ణా జిల్లా నేతలపైనా అనే చర్చ సాగుతుంది. మరోవైపు ఆయన పార్టీ మారతారనే దానిపై క్లారిటీ రాకపోయినా టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం కేసినేని నాని సంతృప్తిగా లేరనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఖాయమని చర్చ సాగుతుంది. ఇదిలా ఉండగా కేసినేని నానికి వైసీపీ ఛాన్స్ ఇస్తుందా? ఛాన్స్ విషయంలో జగన్ నిర్ణయం ఏమో గాని ముందు జగన్ కండిషన్ని కేసినేని ఒప్పుకుంటారా? పార్టీ మారి ఇతర పార్టీలోకి వచ్చేస్తే పూర్తిగా ఆ పార్టీని రాజీనామా చేసి రావాలన్నదే జగన్ కండిషన్. లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు జంప్ అయ్యే నేతలకు ఇప్పుడు చుక్కలు కనబడతాయి. జగన్ మార్క్ పాలిటిక్స్ ముందు ఇలాంటి నేతల జంప్ ఇక నుంచి ఉండదులేండి. డాక్టర్ సయ్యద్ క్లినిక్ వైద్య రంగంలో 40 సంవత్సరాల అపార అనుభవం, కీర్తి ప్రతిష్టలు కలిగిన హాస్పిటల్. డాక్టర్ సయ్యద్ గారిచే అల్లోపతి ఆయుర్వేదిక్ మందులతో నాణ్యమైన వైద్య చికిత్స చేయబడును. ఇప్పటికే ఎన్నో వేల మందికి పూర్తిగా నయం చేయబడినది. ఎమర్జెన్సీ కేర్, ఐసీయూ, క్యాజువాలిటీ ల్యాబ్ మొదలైన అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్. అనుభవం గల నిపుణులైన డాక్టర్లచే పంచకర్మ థెరపీ ట్రీట్మెంట్ చేయబడును. ఏ అనారోగ్య సమస్య గురించైనా తెలుసుకోవాలనుకుంటే డాక్టర్ సయ్యద్ గారిని సంప్రదించాలి. మా అడ్రస్: డాక్టర్ సయ్యద్ క్లినిక్, సలూస్ డయాగ్నోస్టిక్ సెంటర్, బిసెప్స్ డీ మార్ట్, హైదర్గూడ, హైదరాబాద్. కాంటాక్ట్ 7989376363.